ప్రజలను మభ్యపెడుతున్న పాలక వర్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య పిలుపునిచ్చారు. నగరంలో వైజ్ఞానిక తరగతులు రెండవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా నగరంలో ప్రభుత్వ డ్రైవర్ల అసోసియేషన్ భవనంలో ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర క్లాసుల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి విద్యార్థులు అంతా ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ నిర్వహించుకొని దానిపై పోరాటానికి సిద్ధం కావడం కోసం క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దేశంలో మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొని వచ్చి విద్యను కాషాయీకరణ ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది దేశంలోనే విద్యా రంగానికి పెను ప్రమాదం. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయడం కోసం జీవో నెంబర్ 77 చేసింది. ఈ జీవో నెంబర్ 77 వల్ల ముఖ్యంగా పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం అనేది చాలా దూరం అవుతుంది. కాబట్టి అన్ని ఈ జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేసి ఫీజు రియంబర్స్మెంట్ అప్లై చేసుకున్నటువంటి ప్రతి విద్యార్థికి రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.